నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు రాకపోవడానికి కారణం అవ్వాతాతల ఉసురు పోసుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ప్రచారం. ఆ ప్రచారాన్ని కింద శ్రేణులు కూడా అందిపుచ్చుకొని ఒకళ్ళకొకళ్ళు ఇలా చెప్పండి, చంద్రబాబు చేశాడని చెప్పండి, మీ పెన్షన్ రాకపోవడానికి కారణం ఇదే అని చెప్పేసి గడప గడపకు తిరిగి ప్రచారం చేయడం చెప్పేసి ఫోన్లో కూడా చెప్పుకుంటున్నారు. ఆడియో మెసేజ్లు కూడా ఇప్పుడు కొన్ని వందలు బయటకు వచ్చాయి. సో మొత్తానికి కారణాలు ఏమైనా సరే, కారణం మనకు సుస్పష్టంగా తెలుస్తున్నా సరే, ఇక మొత్తం ఈ వీళ్ల మీదే తోసేసి ఎన్నికల్లో పెద్ద ఎత్తున డ్యామేజ్ చేయాలనేటటువంటి వ్యూహం అయితే సక్సెస్ఫుల్గా సాగుతుంది అనుకోవచ్చు. మనకి ఒక సామెత ఉంది, సామెత కాదు ఒక నానుడు ఉంది, పెళ్ళికి పిడుక్కి ఒకటే మంత్రం అని చెప్పని. అట్లాగే వైసీపీ పార్టీ కూడా కారణం ఏదైనా సరే వ్యతిరేక ప్రచారం చేయడానికి ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు పేరే వాడుకుంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక పాపాల భైరవుడు, ఏ నిందైనా ఆయన మీద వేసేస్తే ఆ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ అధికార ప్రతినిధులు వాళ్ళు మనం వేసే నిందను కడుక్కుంటూ ఉంటారు. మన అసమర్థతని కప్పిపెట్టుకోవడానికి కూడా చంద్రబాబు మీదకి నెట్టేసేద్దాం. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బాధ్యత ప్రతి నెల 1వ తారీఖు రోజు సామాజిక పెన్షన్లు పంపిణీ చేయటం అనేది, ఆయన ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్లను ఆపుతూ వచ్చాడు, కానీ సామాజిక పెన్షన్లు మాత్రం 1వ తారీఖు టెన్షన్కి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. అదే సంసిద్ధత ఈ నెల కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఆయనది. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఉన్నాయి డబ్బులు. ఆ ఉన్న డబ్బులను ఏం చేశారు, మార్చి చివరి వారంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపు కోసం 1500 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఆ ఖర్చు పెట్టి ఖజానా జల్లగడిగేశారు, ఇక డబ్బులు లేవు. ఇప్పుడు రేపు 2వ తారీఖు మంగళవారం రోజున రిజర్వ్ బ్యాంకులో అప్పు కోసం ఇండెంట్ పెట్టుంది. రేపు ఆక్షన్ జరగాలి, ఆ బాండ్లు ఎవరో ఒకళ్ళు కొనాలి, కొన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డబ్బులు రావాలి, ఆ వచ్చిన తర్వాత సెర్ఫ్కి నిధులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు బ్యాంకుల నుంచి క్యాష్ విత్డ్రా చేసి పంపిణీ బిగిన్ చేయాలి. అంటే ఇక్కడ ప్రభుత్వ లోపం, సన్నద్ధత లేకపోవటం ప్రభుత్వ లోపం, నిధులు సిద్ధం చేసుకోకపోవటం ప్రభుత్వ వైఫల్యం. ఈ లోపు ఏంటంటే వాళ్ళకి ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేసినాయి. ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇచ్చింది ఆదేశాలు, ఇవాళ ప్రభుత్వంలో ఈ లోపం ఉంది, నిధులు సిద్ధం చేసుకోలేకపోవటం. వాళ్ళు ఓపెన్గా చెప్పొచ్చు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఈ రుణాలు తీసుకోవడంలో కొంచెం లేట్ అయింది, 3వ తారీఖు నుంచి ఇస్తున్నాం, 4వ తారీఖు నుంచి ఇస్తున్నాం అని చెప్పని చెప్పుకోవచ్చు. కానీ ఆల్రెడీ బ్యాంకు సెలవుల వల్ల 3వ తారీఖు ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక 1 వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం ఎప్పుడో మనకి సాక్షి పేపర్లో ప్రధానంగా వార్త కూడా ప్రచురించారు కదా. అదే చెప్తున్నా నేను, వాళ్ళు ముందుగానే ఇప్పుడు 30, 31 తారీఖులు శనివారాలు బ్యాంక్ వర్కింగ్ డేస్, ఇవాళ 1వ తారీఖు రోజు బ్యాంక్ సెలవు ఉంది, సెర్ఫ్కి నిధులు బదిలీ 30, 31 తారీఖులో చేశారా, వర్కింగ్ డే లేక ఎందుకు చేయలా, చేయలేదంటే డబ్బు లేవు. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, జుట్టు అంటూ ఉంటే ఏ గొప్ప అయినా వేసుకోవచ్చు, ఏ గొప్ప వేసుకొని అందంగానే ఉంటుంది, అసలు మొదలు జుట్టు అంటూ ఉండాలి. అసలు జుట్టే లేకుండా బోడిగుండు చేసేసుకొని నాకు జుట్టుంటే నేను హిప్పీ క్రాప్ పెట్టుకునేవాడిని, బాబ్డ్ హెయిర్ పెట్టుకునేవాడిని, వాల్ జాడేసుకునేవాడిని అని చెప్పను, ఉంటే చేసుకునేవాడిని అని చెప్తే ఎట్లా. ఇప్పుడు 2000 మొట్టమొదట వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు లేని అంశాన్ని, వాళ్ళ అసమర్థతని, వాళ్ళ నిస్సహాయతని, వాళ్ళ అసక్తతని కప్పిపెట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వాలంటీర్లని ఆపమనే ఆదేశాన్ని దీనికి అన్వయించుకొని వాలంటీర్లను ఆపమనే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశాడు అని చెప్పని ఒక నింద మోపుతున్నారు, నెపం వాళ్ళ మీదకి నడుతున్నారు. ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు వాలంటీర్లతోటే పెన్షన్ పంపిణీ మొదలైందా? అదే కదా, వాలంటీర్ వ్యవస్థ 2019 మే 30 ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. మే 30కి ముందు పంపిణీ చేసిన పెన్షన్లకి వాలంటీర్లు లేరుగా. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత పంపిణీ చేసే పెన్షన్లకు వాలంటీర్లు ఉంటారు లేదో తెలియదుగా. ఖచ్చితంగా పెన్షన్లు కొనసాగుతూనే ఉంటాయి, అన్ని ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తూనే ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ 1-5 సంవత్సరాల టెన్యూర్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే అమల్లోకి వచ్చింది.
కాబట్టి సింపుల్ లాజిక్, ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, అప్పుడు పెన్షన్లు వచ్చాయి కదా. అదే చెప్తున్నా, పెన్షన్ పంపిణీకి వాలంటీర్ని కొత్తగా ఒక వ్యవస్థని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పెన్షన్ పంపిణీ అంతకు ముందు అమలు జరిగింది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. చిన్న చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు మీకు గుర్తునే ఉంటుంది, పోయిన నెల పెన్షన్లు కూడా 1వ తారీఖునే రాలేదు కదా. దాదాపుగా ఒక 5 రోజులు 10 రోజులు ఒక వారం రోజుల వరకు గ్యాప్ వచ్చింది చాలా చోట్ల. అవును, మరి అప్పుడు వాలంటీర్లు ఉన్నారు, ఎన్నికల కోటు లేదు, మొత్తం సమస్తం ఉన్నాయి కదా. అయినా కానీ మరి ఎందుకు అలా జరిగింది? ఇప్పుడు విషయం ఏంటంటే, ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, ప్రతి అంశాన్ని ఎమోషనల్గా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి అంటే కుయుక్తులకు ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇక్కడ ఒకసారి అసలు లోతుగా దీని గురించి అనలైజ్ చేద్దాం మనం. వాలంటీర్ వ్యవస్థ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయిన వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అంతకుముందు విధానం ఎట్లా ఉండేది? పంచాయతీ సెక్రటరీ పంచాయతీ కార్యాలయం దగ్గర పెన్షన్ పంపిణీ చేసేవాళ్ళు. అక్కడికి కూడా ఏంటి, బెడ్ రిడెన్ పేషెంట్లు, ఫిజికల్లీ డిజేబుల్డ్ అంటే 90% అబోవ్ డిజేబిలిటీ ఉన్నాళ్ళు, ఇళ్లలోంచి బయటికి రాలేని వాళ్ళకి ఇంటికెళ్ళి వృద్ధులకైనా ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకైనా ఇంటికెళ్ళి ఇచ్చే విధానమే ఉండేది. వాళ్ళని మోసుకురమ్మను, నా దగ్గరికి వస్తేనో నా దగ్గరకు వస్తేనే ఇస్తాననే విధానం లేదు అప్పుడు కూడా. అంటే ఎవరెవరైతే రాగలిగే స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ వచ్చి తీసుకునేవాళ్ళు. ఇంకొకటి, అసలు పెన్షన్లలో మొత్తం వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయా, వితంతు పింఛన్లు ఉన్నాయి. అందరికందరూ సీనియర్ సిటిజన్స్ అయిపోయిన విడోసే లేరు. తర్వాత ఒంటరి మహిళలు ఉన్నారు, 35 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒంటరి మహిళకి పెన్షన్ ఇచ్చారు. డబ్బు కళాకారులు ఉన్నారు, వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కాదు. తర్వాత హిజ్రాలు ఉన్నారు, థర్డ్ జెండర్, వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ ఏం కాదు. గీత కార్మికులు ఉన్నారు, కళ్ళు గీత కార్మికులు. మరి ఇటువంటి వాళ్ళందరూ మేము రాలేమని చెప్పని చెప్పారా వీళ్ళకి? అయినా సరే ప్రభుత్వం ఇంటికెళ్ళి ఇచ్చే విధానం పెట్టుకుంది, రైట్, కొంతవరకు వృద్ధులకు ఉపయోగపడుతుంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, అసలు వాలంటీర్లను ఆపే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది సృష్టించింది ఎవరు? వాళ్ళు ప్రజల చేత జీతం చెల్లించబడుతున్నారు, అంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వం చేత వాళ్ళకి జీతం చెల్లిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళని రాజకీయాలకు అతీతంగా ఆ వ్యవస్థను ఉంచాలి. వాళ్ళని రాజకీయాలకు అతీతంగా ఉంచాల్సిన వ్యవస్థని రాజకీయ మయం చేసింది ఎవరు? అధికార వైసీపీ పార్టీ. మా సైన్యం, మా అభిమానులు, మన పార్టీ కార్యకర్తలు, 90% మన పార్టీ వాళ్ళని ఎంపిక చేశామని చెప్పని వాళ్ళకి ఆ ట్యాగులు తగిలిచ్చింది, వైసీపీ అనే ట్యాగ్ తగిలిచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, అభ్యర్థులు మొత్తం వాళ్ళని, వీళ్ళు మా సైన్యం అంటే మాకు హక్కుభుక్తంగా సంక్రమించిన సైన్యం, వీళ్ళు మా సేవ చేయాల్సిందే అని చెప్పని బలవంత పెడతా ఉన్నారు వాళ్ళని. ఇప్పుడు మూకమ్మడిగా రాజీనామాలు చేస్తున్న కూడా వాళ్ళే కదా. ఇవి వాలంటీర్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రచారం చేయలేకపోతున్నాం, ఇటు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అంటే కాబట్టి మేము మూకమ్మడిగా రాజీనామా చేసి సేవలు తరిస్తాం. వాస్తవంగా 260,000 మంది వాలంటీర్స్ ఉంటే పిడిగటి మందే ఇప్పటికింకా అంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే సస్పెండ్ అవుతున్నాడు కానీ లేదు రాజీనామా చేసినాడు కానీ, అందరికందరూ వైసీపీ చేత ఎంపిక కాబడి ఉన్నా కూడా ఈ వైసీపీ ఉచ్చులో పట్టడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకు కూడా తెలుసు ఇది మునిగే పడవ, వీళ్ళ మాటలేని మనం ఈ రాజీనామాలు చేసేస్తే రేపటి రోజున వచ్చే ప్రభుత్వం కూడా మనల్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. రేపు మనం బంతికూటికి ఇంటికూటికి రెంటికి చేరతామని చెప్పని వాళ్ళు కూడా మెలుకుగానే ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళ చేత సమావేశాలు ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశాలు అని చెప్పని వాళ్ళకి బట్టలు, గిఫ్ట్ హ్యాంపర్లు, నగదు పంపిణీ చేస్తా వాళ్ళని ప్రతిపక్షాల చేత కంటగింపు కలిగే విధంగా ఆ పరిస్థితి సృష్టించింది వైసీపీ. వాళ్ళకి మెడల్లో అనవసరపు బలవంతపు కండవాలేశారు, వాళ్ళ చేత ప్రచారానికి వాడుకుంటున్నారు. ఈ వాడుకుంటున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఇవాళ ఇది ఇవాళే మొదలు కాదు, ఇవది చివరా కాదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కోడ్ అమల్లో లేనప్పుడైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటావా, ఈవెందో వాళ్ళు స్వచ్ఛంద సేవకులు అయినా సరే కానీ వాళ్ళకి ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది. చెల్లిస్తున్న సందర్భంగా వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్గా వ్యవహరిస్తున్నారు అన్నప్పుడు
100కి 100 రూపాయలు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ చంద్రబాబు లేదంటే టీడీపీ లేదంటే జనసేన ఈ కంప్లైంట్లు చేశారని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇదొక్కటే కాదు కదా, చాలా కంప్లైంట్లు చేశారు కదా, చాలా వ్యవస్థల మీద చాలా అంశాల మీద కంప్లైంట్లు చేశారు ఈసీకి. మరి అందుట్లో ఎన్ని వాటి మీద చర్యలు తీసుకున్నారు? ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడదాం. ఎలక్షన్ కమిషను అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషను ఎందుకు వీళ్ళని నగదు పంపిణీ విధుల నుంచి దూరంగా ఉంచమన్నారు? ఎలక్షన్ కమిషన్కి స్పష్టతతో కూడిన ఫిర్యాదు లేదని సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఫిర్యాదు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళు మన సైన్యం మన అభిమానులు అని చెప్పని ప్రకటిస్తూ ఉన్నారు. ఇది ఎలక్షన్ కమిషన్కి రూఢి అయిపోయింది, వీళ్ళు బయాసరిగా ఉంటున్నారు అని చెప్పని నిర్ధారణ జరిగిన తర్వాత ఎలక్షన్ పీరియడ్ వరకు ఈ కోడ్ ఉన్న వరకు నగదు పంపిణీ విధుల నుంచి వాళ్ళని దూరం చేయమన్నారు. వాళ్ళని దూరం చేయమన్నారు మిమ్మల్ని పథకాలు ఆపమల్లా. పథకాలు ఆపడానికి మీ దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? 135,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈ 135,000 మందితోటి అంటే ఏమవుద్ది? ఇవాళ ఒక వాలంటీర్ బోధు అంటే ఒక సచివాలయ ఉద్యోగి స్థానంలో ఇద్దరు వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు 260,000 మంది వాళ్ళు ఉన్నారు, వీళ్ళు 130,000 మంది ఉన్నారు. ఒక 2 రోజుల్లో వాలంటీర్లు పంపిణీ చేసి వీళ్ళు 4 రోజులు టైం పట్టుద్ది. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టండి. మీ దగ్గర నిజంగా దమ్ముంటే, మీ ట్రెజరీలో డబ్బుంటే వాళ్ళ చేతిలో ఈ పూట క్యాష్ పెట్టండి. ఎంత టైంలోగా పంపిణీ చేస్తారు? ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఈ వ్యవస్థ లేని రోజుల్లో పంచాయతీ సెక్రటరీలు 1 డేలోనూ 1/2 డేలోనూ పంచేవాళ్ళు కదా. 1 డే ఏం కాదు, 3-4 డేస్ టైం పట్టేది. అంటే మామూలుగా ఈ ఎవరైతే వృద్ధులు ఇంట్లోంచి కదలలేని ఉన్న వాళ్ళు ఉన్నారో సరే వాళ్ళకు కొంచెం టైం పట్టేదేమో, కానీ మిగతా వాళ్ళు మహా అయితే ఎంతమంది ఉంటారని ఒక గ్రామం ఒక మైనర్ పంచాయతీలో 15% అంటే యాక్చువల్గా అయితే 10% ఆఫ్ ది విలేజ్ పాపులేషన్ పెన్షన్స్ ఉండాలి అనేది రూల్ ఉంది. అంటే ఏ పెన్షన్ అయినా కలుపుకొని 10% ఉండాలి అనేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019 ఎన్నికల్లో దిగిపోయిన నాటికి 15%కి పెరిగింది అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ వయో పరిమితిని 60 సంవత్సరాలకు తగ్గించిన తర్వాత ఇంకొంచెం ప్రపోర్షనేట్గా పర్సంటేజ్ పెరిగింది. ఎంత పెరిగినా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంకొక ఒక నిమిషం చెప్తాను, ఇప్పుడు ఈ విధానంలో తీసుకొచ్చిన ఇంకొక అసంబద్ధ నిర్ణయం, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం దగ్గర ఇస్తామని చెప్పని పెట్టారు. గతంలో పంచాయతీ కార్యాలయంలో ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఏంటి పరిస్థితి, 2-3 మైనర్ పంచాయతీలు కలిపి ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ మైనర్ పంచాయతీలో పంచాయతీ కార్యాలయం దగ్గర ఇచ్చేస్తే వాళ్ళు ఆ ఊర్లోనే తీసేసుకుంటారు కదా. ఇప్పుడు ఏం చేశారు, గ్రామ సచివాలయం అంటే పక్కూరికి వెళ్ళాలి, సచివాలయం ప్రతి ఊర్లో లేదు, 2-3 మైనర్ పంచాయతీలు కలిపి ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళాలి, ఆ ఊరు దాకా ఎందుకు, అక్కడ దాకా వీళ్ళు ఎందుకు ట్రావెల్ చేయాలి? ఈ పంచాయతీ మీ ఊరు పంచాయతీకి ఆ మైనర్ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు కదా, అతను ఆధ్వర్యంలో ఇప్పించేయచ్చు కదా. గతంలో లాగా మైనర్ పంచాయతీలో మహా అయితే 50 మంది 100 మంది ఉంటారు, అదే కదా, రోజుకు ఒక 50 మంది చొప్పునైనా 2 రోజుల్లో పంపిణీ చేసేయగలుగుతాడు అతను. ఎందుకు ఈ అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు? ఇక్కడ పెన్షన్దారులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను విడతల వారీగా అని చెప్పని వంక పెట్టాడు. ఆ ఎన్నికలకు ముందు విడతల వారీ అని చెప్పలా, సరే విడతల వారీ అనుకున్నా కూడా ఆయన చెప్పిన ఎప్పుడెప్పుడు అన్నాడు, ప్రతి సంవత్సరం జూలై 8వ తారీఖు మా నాన్నగారు పుట్టినరోజునాడు 250 చొప్పున పెంచుతా, 4 ఏళ్లలో పూర్తి చేస్తా 1,000 రూపాయలు అన్నాడు. 2019 మే 30 ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. 19 జూలై 8, 20 జూలై 8, 21 జూలై 8, 22 జూలై 8కి పూర్తి కావాలి అది, 24 జనవరికి పూర్తి చేశాడు. అంటే ఆయన చేసిన 1,000 రూపాయల పెంపు వాగ్దానాన్నే 5 సంవత్సరాల కాలం తీసుకున్నాడు పెంచడానికి. అంటే ఇక్కడ ఏంటి, ఆయన చిత్తశుద్ధి లోపం కనిపిస్తూ ఉంది. మీకు రెండో పక్క చంద్రబాబు నాయుడు గారు 2019 ఆయన పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 200 రూపాయలు ఉంది పెన్షన్, 2014 పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 200 ఉంది పెన్షన్, దాన్ని ఆయన 1,000 రూపాయలు చేస్తా అన్నారు. సింగిల్ స్ట్రోక్లో 1,000 రూపాయలు చేసేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఈ 7 200లు పెంచుతా, వచ్చే 7 200లు పెంచుతా అని చెప్పని పెంచలా, సింగిల్ స్ట్రోక్లో 800 కలిపి 1,000 రూపాయలు చేశారు. చేయటమే కాకుండా మళ్ళీ 2019 నాటికి ఈ 1,000 రూపాయలు మళ్ళీ 2,000 చేశారు. అంటే పెంపు ఏకమొత్తంలో ఒకేసారి పెంచడం, అదే సందర్భంలో దాన్ని సక్రమంగా ప్రతి నెల 1వ తారీఖు అందజేయడం అనేది ఆ ప్రభుత్వం రుజువు చేస్తుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్
ఒక నెల తీసుకోకపోతే పెద్ద ఇబ్బంది ఏమి లేదు, రెండో నెల తీసుకోకపోయినా పెద్ద ఇబ్బంది వచ్చేదేం కాదు. నేను అదే అదే చెప్పబోతున్నా, రెండు నెలల వరకు ఇబ్బంది లేకుండా ఉండే. అదే చెప్పబోతున్నా ఇప్పుడు. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పెన్షన్ తీసుకోకుండా రెండో నెల తీసుకోకుండా మూడో నెల వరకు పెన్షన్ సొమ్ము జప్తు కాకుండా, పెన్షన్ జప్తు కాదు మీ అమౌంట్ జప్తు కాదు, మూడు నెలల కలిపిన పెన్షన్ మొత్తము తీసుకోవచ్చు. మూడు నెలల పాటు అంటే రెండు నెలలు తీసుకోకుండా మూడో నెల కూడా మీ పెన్షన్ లైవ్ లో ఉంటుంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు చాలా మంది వృద్ధులు హైదరాబాద్ లేదంటే వేరే చోట్ల బంధువుగణం ఇంటికి లేదంటే పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు 30వ తారీఖు 37వ తారీఖు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది కదా, చూస్తూనే ఉన్నాం కదా. మరి ముంబైలో ఉన్న పేషెంట్కి తీసుకెళ్లి మా వాలంటీర్ డబ్బులు ఇచ్చాడు, బెంగళూరులో ఉన్న పేషెంట్కి తీసుకెళ్లి మా వాలంటీర్ డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకున్నారు కదా. మరి అంత చేసుకునేవాళ్ళు, అంత ఇది ఉన్నవాళ్ళు మరి ఈరోజు ఎందుకు వృద్ధులను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ముంబైలో ఢిల్లీలో వెళ్ళిన ఇవన్నీ ఫేక్ ప్రచారాలు, వాళ్ళ సోషల్ మీడియా కల్పిత కథలతోటి చేసే ఫేక్ ప్రాపగాండా. ఫేక్ ప్రాపగాండాకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వాళ్ళకి అంటే పేటెంట్ రైట్ ఉంది. ఇక్కడ ఈ ఇంకొకటి ఉంది, గత ప్రభుత్వ హయాంలో పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండేది. అంటే ఎక్కడి నుంచైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉండేది ఆ రాష్ట్ర పరిధిలో. హైదరాబాద్ అంటే వేరే రాష్ట్రం, రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచైనా సరే పెన్షన్ పోర్టబిలిటీ వెసులుబాటు ఉండేది గత ప్రభుత్వ హయాంలో. ఈ ప్రభుత్వ హయాంలో పోర్టబిలిటీ తీసేశారు. అదే సందర్భంలో ఈ నెల పెన్షను వచ్చే నెలకి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, అంటే పెన్షన్ క్యారీ అవుద్ది, పెన్షన్ డబ్బు క్యారీ అవ్వదు. ఏ నెల పెన్షన్ ఆ నెల జప్తు అయిపోద్ది డబ్బు. అంటే ఇక్కడ మీరు మొట్టమొదట పెన్షన్ లబ్ధిదారులు కూడా ఆలోచించుకోండి. గత ప్రభుత్వ హయాంలో ఆయన అష్యూర్ చేసిన విధంగా సింగిల్ స్ట్రోక్లో అమౌంట్ పెంచారు. మీకు మూడు నెలల వరకు పెన్షన్ నిలబడి ఉంటుంది, అమౌంట్ కూడా జప్తు కాదు. మూడోది పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఆయన 4000 రూపాయలు చేస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి రాగానే 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మహా అయితే మీకు ఎదురవుతున్న ఇబ్బంది ఏంటి అంటే ఈ రెండు నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల వాలంటీర్ ఇంటికి రావడానికి ఆస్కారం లేని ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినందువల్ల మీరు ఓపిక ఉన్నవాళ్ళు సచివాలయం దగ్గర తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సచివాలయం కన్నా కూడా పంచాయతీ కార్యాలయాల దగ్గర ఏర్పాటు చేస్తే అది మరింత వెసులుబాటుగా ఉంటుంది. దాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వం కన్సిడర్ చేస్తేమో చూద్దాం. ఈ రెండు నెలలు సాగ్గా చూపించి ప్రభుత్వం చేసే అసత్య ప్రచార ప్రభావంలో పడి మీరు మరొకసారి తప్పుడు నిర్ణయాలు చేసుకుంటే మీరే ఆలోచించుకోండి. మీకు ఏ నెలకు ఆ నెల పెన్షన్ డబ్బు జప్తు అయ్యే విధానం కావాలా, 3000కు మాత్రమే పరిమితం అయ్యే ఉండే విధానం కావాలా, 4000కు పెంపు చేసే ప్రభుత్వం కావాలా, అదే సందర్భంలో మీ పెన్షన్ కాపాడబడే విధానం కావాలా, ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తాము అని చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సందర్భాలు అసత్య ప్రచారాలు చేశారో కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 6 లక్షల కోట్లు అవినీతి చేసింది అన్నారు. 6 రూపాయలు అవినీతి నిరూపించారా? సదావర్తి భూములు, ఆగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకత్వం కొట్టేశారు అన్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి రుజువు చేశారా? పోలవరం సవరించిన అంచనాల్లో 25 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. ఇవాళ అదే అంచనాలు ఆమోదించమని కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్నారు. అమరావతి కాదు అది కమరావతి అన్నారు. 30 ముగ్గురు కమ సీఏలకి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారు అన్నారు. ఇవన్నీ అసత్య ప్రచారాలని తెలియని. అన్నిటికన్నా ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇవాళ సిబిఐ అది జగనాసుర రక్త చరిత్ర అని చెప్పని తేల్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసేది మొదటి నుంచి చివరి వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసత్య ప్రచారాలు, తమ తప్పుని కప్పిపెట్టుకోవటానికి ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపే ఆయన నైజం, ఆ పార్టీ వైఖరి, వాళ్ళ సోషల్ మీడియా వ్యూహాలు, వాళ్ళ వ్యూహకర్తల వ్యవహార శైలి రాష్ట్రం 5 ఏళ్లుగా రుచి చూసింది. ఆ అనుభవం ఏంటి, దాని పర్యవసానం ఏంటి అనేది మీ జీవితాల మీద స్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఇప్పటికైనా సరే ఇంటికి సాగనంపకపోతే రేపటి రోజున మరింత విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. ఆలోచించుకోండి, ఈ అసత్య ప్రచారాల ప్రభావం నుంచి బయటపడి విచక్షణతోటి వాళ్ళ అసమర్థతను కప్పిపెట్టుకోవడానికి ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారనేది రియలైజ్ అవ్వండి.